ఈరోజు బ్రెడ్ స్వీట్ తయారు చేద్దాం. అందుకోసం 700 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, 1/2 గ్లాస్ వాటర్, 1/2 కప్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, 1 ఇలాచీని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సిరప్లా రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని షుగర్ అంతా కరిగిపోయేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. సిరప్ రెడీ అయిపోయింది, చల్లారనిద్దాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఆ పాలను చిక్కగా మరిగించుకోవాలి. ఇందులో కొంచెం 50 గ్రాముల షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పాలంతా చిక్కబడేలాగా, దగ్గరకు అయ్యేలాగా మరిగించుకోవాలి పాలు. పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిపోయాయి, చిక్కగా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం పాలను కూడా. స్వీట్ బ్రెడ్ కోసము బ్రెడ్ స్లైస్లను 10 తీసుకున్నాను. స్లైస్లను 1/2 గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి రెడీగా ఉన్న వీటిని నెయ్యి లేదా డాల్డాలో ఇలా వేపుకోవాలి. బ్రెడ్ ముక్కలను ఇలా వేపుకోవాలి ఆయిల్లో. అలాగే మిగతా బ్రెడ్ స్లైస్లను కూడా వేపుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యేలాగా వేపుకోవాలి. మిగతా వాటిని కూడా అలాగే వేపుకోవాలి. వేపుకున్న ఈ బ్రెడ్ స్లైస్లను 1 ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. చల్లారిన బ్రెడ్ స్లైసులు పాలు షుగర్ సిరప్ని తీసుకున్నాను. ఈ స్లైసులను 1 ప్లేట్లో ఇలా పరుచుకోవాలి. పరుచుకున్న వాటిపై పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. పాలను కొన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి. పైనుండి బ్రెడ్ ముక్కలు నానేంత వరకు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 గంట సేపు నానితే బాగుంటుంది. మిల్కీ మిల్కీ జ్యూసీ జ్యూసీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. బ్రెడ్ స్వీట్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.